సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మిట గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వానాకాలం పంటపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అబ్దుల్ అసిద్, జెడ్పీటీసీ తడిసిన ఉమా వెంకటరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఎడ్ల సోమిరెడ్డి, మాజీ ఎంపీపీ జాప శ్రీకాంత్ రెడ్డి, పిఎస్సిఎస్ చైర్మన్లు కోల రమేష్ గౌడ్, మైపాల్ రెడ్డి, ఆర్ఎస్ఎస్ కృష్ణారెడ్డి, ఏఓ గీత, ఎంపీటీసీ శనిగరం బాబు, ఉప సర్పంచ్ కుమార్, మాజీ ఎంపీటీసీ ఉప్పల నారాయణ, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. కాబట్టి ముఖ్యంగా తెలంగాణ సోనా ఇప్పుడు మన మార్కెట్ లో కూడా దొరుకుతుంది, మన ఏవో గారు కూడా చెప్తారు. దాని కూడా మనం వీలంత వరకు సందర్భాలకు పంట వేసుకోవాలని కోరడం ఉంటుంది. వానాకాలంలో దిగుబడి తక్కువ మళ్ళీ మధ్యలో మనకి రెండు సీజన్ చూసిన కత్తెర పొలుసు అది ముందుగా ఏంటంటే ఎన్ని పంటలు వేసినా ఫస్ట్ మొక్కజొన్న మీద ఎఫెక్ట్ చూపుతుంది. తినడం అన్ని పంటలు తింటదట, కానీ ఫస్ట్ మొక్కను తింటుంది. మొక్క మొత్తం అయిపోతేనే మళ్ళీ వేరే వరి పంటగా కంది పంటగా కొందరు కూరగాయలు వేసే రైతులు, కొందరు స్వీట్ కార్న్, కొందరు వేసుకుంటే అలాంటివి వేసుకోండి. కానీ మీరు మొక్క వేసుకున్న స్వీట్ కార్న్ ఇండస్ట్రీతో సంబంధం పెట్టుకుని అగ్రిమెంట్ అయిన వాళ్ళు అయితే వేసుకోండి. కానీ ఒకవేళ నీటి మీరు పండిస్తే గవర్నమెంట్ మాత్రం కొనుక్కొచ్చి శాస్త్రవేత్తలను అమావాస్యం కూర్చుండబెట్టి వాళ్ళ నిర్ణయాల మేరకు మన బాగు కోసమే వాళ్ళు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. మనం ఏ విధంగా అయితే పంటలు అన్ని ఒకే రకమైన పంటలు వేసుకుని నష్టపోతారని చెప్పి భావించి వాళ్ళు ఏదైతే సూచనలు ఇస్తున్నారో వాటిని చూచ తప్పకుండా మన గ్రామ ప్రజలందరము రైతులందరము పాటిస్తామని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం. మైక్ ద్వారా మన అందరికీ తెలియజేస్తా ఉన్నాం. మనం కూడా గతంలో మినిస్టర్ గారి సూచన మేరకు ఈ ఎరువులు తొందరగా తీసుకుని మీరు ఇంట్లో స్టోర్ చేసుకోవాలని చెప్పేసి వాళ్ళు సన్న రకం వ్యవసాయ విత్తనాలు ఇస్తుంది కాబట్టి అందరికీ మనకు అటువంటి అవకాశాలు అన్ని ఈరోజు మన మండల అధికారులు వచ్చి వాళ్ళు సూచించిన ఈ పంట ఇది వేసుకుంటే మనకు గిట్టుబాటు అవుతుంది, ఇది వేసుకుంటే మన రైతులు మనకు మంచి పంట లబ్ధి పొందుతారని మేము పాటిస్తామని మీ అందరికి హృదయపూర్వక నమస్కరిస్తున్నాం. అంటే వాళ్ళు గవర్నమెంట్ ప్రోగ్రామ్ మేము ప్రత్యేక సంస్థ నుండి రావడం జరిగింది. అయితే మనకు తెలుసు ఇప్పుడు మీ పక్కనున్న మైసపల్లి కానీ వెంకటపూర్ కానీ పాలమసల కానీ రావణ పట్ల ఉళ్ళపూర్ ఈ గ్రామాలలో మనం వ్యవసాయం చేస్తున్నాం. అయితే మనకు ఇక్కడ కూడా కొన్ని క్యాన్సిల్ చేయాలంటే మన పశువుల ఆసుపత్రి కూడా కట్టడం జరుగుతుంది. కాబట్టి ఏంటంటే మేము గత ఆ తర్వాత ఇవాళ కార్యక్రమం ప్రాజెక్ట్ ద్వారా ప్రతి ఎకరానికి నీళ్లు ఇచ్చే కార్యక్రమం చేపట్టి అది మన నంగూరు మండలంలో మన మన ఊర్లో చెరువులు అయితే మొట్టమొదటి ఎండాకాలం వేసవి కాలం అసలు వర్షం పడకుండా మద్దతు ఇచ్చే సందర్భం అంటే ఈ యొక్క వింతన అనే పంటలంటే ఏదో పాత సాంప్రదాయ పద్ధతిలో పూర్వ పద్ధతిలో ఏదో ఆ పంటలు పండించుకొని పంట వ్యవసాయం చేస్తున్నామా కష్టం చేస్తున్నామా కానీ చేస్తున్నాం కానీ దాని ఆదాయం వస్తుంది. మరి రైతుకు ఆదాయం కావాలన్నట్టు మార్కెట్ లో డిమాండ్ ఉన్న పంటలు ఏదైతే నష్టాలు లేకుండా ఎగుమతి చేసే విధంగా రైతు చేయాలనేది ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. కాబట్టి దయచేసి మీరు దీన్ని వేరే అయ్యో నియంత్రిస్తున్నారు నియంత్రణ సాగంటే దురకాలు వేయద్దు అని అంటలేదు. దురకాలు కూడా 40% వేసుకోవాలి. మనకున్న పంటలో 60% ప్రతిజ్ఞ ప్రతిజ్ఞ ఏమైంది?
60% సన్న రకాలు 40% దొడ్డు రకాలు 40% దొడ్డు రకాలు సాగు చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం.